గిరిజనులకి 10% రిజర్వేషన్ల కోటాకు మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లబోతు భాస్కర్ రావు ఆధ్వర్యంలో క్యాంప్ కార్యాలయం నుండి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. త్వరలో అట్టడుగు వర్గాల గిరిజనులకు గిరిజన బంధు పథకం ప్రవేశపెట్టడానికి నిర్ణయించినందుకు, కల్పించేందుకు జీవో 140ను జారీ చేసినందుకు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. చాలా మంది గిరిజన సోదరులు మన దగ్గర కూడా చాలా మంది ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. మేము చాలా రోజుల నుంచి ఎమ్మెల్యేలు అందరం కూడా మరి మనం ముఖ్యమంత్రి గారిని మరి అభ్యర్థించడం జరిగింది. మరి ఆయనకి మరి ఈ విధంగా మా అందరు రైతు బంధు పోతుంది. వాళ్ళకి వ్యవసాయం చేసుకుంటున్నారు, ఎప్పటి నుంచో దాని మీద వ్యవసాయం చేస్తున్నారు. కొన్ని 100 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు. మరి వాళ్ళకి ఆ రైతు బంధు రాకుండా వాళ్ళకి పట్టాలు ఇవ్వకపోతే ఇబ్బంది అవుతుంది అనేది మరి మేమందరం కూడా చెప్పడంతో ముఖ్యమంత్రి గారు గిరిజనులకు ఎలాంటి ఇబ్బందులు జరగడానికి వీలేదు అని చెప్పే ఉద్దేశంతోనే మొత్తం అందరికీ 140 జీవో 140 జీవో దాన్ని తెచ్చి మొత్తం మేమే కమిటీలో కూడా ఎమ్మెల్యే ఉంటాడు, కలెక్టర్ ఉంటాడు, తహసీల్దార్ ఉంటాడు, లోకల్ సర్పంచ్ ఉంటాడు, ఎంపీటీసీలు మన ప్రజాప్రతినిధులు ఉంటారు. ఆ విధంగా కమిటీలు వేయడానికి కూడా ఒక స్ట్రక్చర్ ఫామ్ చేసినారు. ఆ కమిటీలు మొత్తం ప్రతి ఊరు పోయి ఆ ఊరు యొక్క దాంట్లో ఈ బంజరు భూములు ఇది పోడు భూముల మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొలిసి సర్వే చేయించి ఎవరు కబ్జాలో ఉన్న భూమి మొత్తానికి కూడా వాళ్ళకి పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఒక 3 నెలల లోపల అంటే వచ్చే మార్చి నాటికల్లా మొత్తం అన్నీ పూర్తి చేసేసి వాళ్ళకి పట్టా సర్టిఫికెట్లు కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీద అన్ని జిల్లాలకు పోయి ఆయనే ముఖ్యమంత్రి గారి చేతుల మీద పంచడానికి మరి ఏర్పాటు చేయడానికి కూడా నిన్న హామీ ఇవ్వడం జరిగింది. ఆ కమిటీ కూడా మన కమిటీ స్ట్రక్చర్ కూడా ఇచ్చి కలెక్టర్లు పంపినారు. ఇక మనం దాన్ని ఇప్పుడు పంటలు అయిపోయిన తర్వాత మరి ఒక్కొక్కటి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఊరు మొత్తం సర్వే చేసి ఆల్రెడీ లెక్కలు చేసి రెడీగానే ఉన్నాయి. మరి ఆ లెక్కలు చేసిన రెడీని ఒకసారి గ్రామ పంచాయతీ తగిలిచ్చి మీ యొక్క అభ్యంతరాలు ఉంటాయి తెలియపరిచితే మళ్ళీ దాన్ని సరిచేసి మీ అందరికి కూడా పట్టా సర్టిఫికేట్లు ఇప్పించడానికి ఏర్పాట్లు చేయడానికి నా వంతు కృషి కూడా చేసి తొందరగా మన యొక్క వాళ్ళకి వచ్చి వచ్చేసారి దళిత బంధు మీకు తప్పనిసరిగా వచ్చే వానకాలంలో మీకు యాసంగి పంటలకే మళ్ళీ దళిత బంధు మళ్ళీ మీకు ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా వాళ్ళందరికీ దళిత బంధు ఇచ్చే కార్యక్రమం రైతు బంధు ఇచ్చే కార్యక్రమం కూడా పూర్తి చేస్తామని రైతు బంధు ఇచ్చే కార్యక్రమం కూడా ఈ పూడుభూములకి ఏర్పాటు చేస్తామని అనుకుంటుంది. అదేవిధంగా ఈ